హలో అండి, అందరికీ నమస్కారం. ఎలా ఉన్నారు అంతా? ఈరోజు నేను మీకు ఈ వీడియోలో కైలాసగిరి క్షేత్రం చూపిస్తున్నాను అన్నమాట. ఇది మీకు గుంటూరు నుంచి నల్లపాడు వచ్చిన తర్వాత నల్లపాడుకి పెరుంచర్లకి మధ్యలో ఉంటుంది. ఎవరైనా చెప్తారు కైలాసగిరి అంటే, కైలాసగిరి కొండ అంటే ఇదన్నమాట. ఇది పైనుంచి వ్యూ ఇలా ఉంటుంది. ఇదంతా అది చూస్తున్నారు కదా ఇప్పుడు మీరు, మీకు గుంటూరు సిటీ అంతా కనిపిస్తుంది అన్నమాట. టెంపుల్ అయితే ఇలా ఉందండి. ఇప్పుడు ప్రజెంటు చూసారు కదా అక్కడ ఆంజనేయ స్వామి, ఇక్కడ పక్కన చిన్న చిన్న విగ్రహాలు ఉన్నాయి. అండ్ ఇది టెంపుల్ వచ్చేసేసి, ఇది ఈ మధ్య గవర్నమెంట్ టెకోవర్లోకి వెళ్ళిందంట. ఇంకా వాళ్ళు టెకోవర్లోకి వెళ్ళినాక దీన్ని ఇంకొంచెం డెవలప్ చేస్తారు. వ్యూ అయితే ఇలా ఉంటుందన్నమాట. చుట్టూ కొండపైన చాలా బాగుంటుంది, చాలా సైలెంట్గా, చాలా బాగుంటుంది, ప్రశాంతంగా. అక్కడ ఒక ఫ్యాక్టరీస్ అట్లా ఉన్నాయన్నమాట, చుట్టూ ఇలా ఉంటుంది. మేము చిన్న ఫంక్షన్ ఉంటే వెళ్ళామన్నమాట. చూసారు కదా అరౌండ్ అయితే ఇలా ఉంది. మీకు కనిపించేదంతా గుంటూరు సిటీ అన్నమాట. అదంతా చాలా బాగుంటుంది. అండ్ ఇప్పుడు నేను మీకు ఇక్కడంతా చుట్టూ ఏంటంటే కోరీలు ఉంటాయండి. కొండలు కదా, మొత్తం కోరీలు ఉంటాయి. చూసారు కదా అది కోరి అన్నమాట. నేను ఇప్పుడు మీకు ఒక అంటే ఒక చెరువు లాంటివి చూపిస్తాను, జూమ్ చేసి చూపిస్తాను, చూడండి. అదేంటంటే అంతకుముందు మా పొలం అన్నమాట. అది మా తాతగారికి గవర్నమెంట్ ఇచ్చారనమాట ఆ పొలము. అయితే దానికి మా తాతగారు ఫారాలు ఏమీ తీసుకోలేదన్నమాట. సో ఇప్పుడు మాది మళ్ళీ గవర్నమెంట్ టేకోవర్లోనే ఉంది. ఇప్పుడు మాది కాదనమాట. అది ఇవన్నీ క్రషర్స్ అన్నమాట. చూసారు కదా అవన్నీ క్రషర్స్. మనకి బిల్డింగ్స్కి వస్తాయి కదా బేబీ చిప్స్, అవన్నీ అవి ఆ క్రషర్సే అన్నమాట. కొండ మీద అయితే ఇలా ఉంటుందండి. చాలా సైలెంట్గా, చాలా పీస్గా ఉంటుంది, ప్రశాంతంగా. మీలో ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే మీరు ఒకసారి విజిట్ చేయొచ్చు. చాలా బాగుంటుంది. మీకు ఇక్కడ అభిషేకాలు అన్నీ చేస్తారనమాట. గుళ్ళో అన్నమాట ఇది, చూసారు కదా గుళ్ళో. స్టార్టింగ్లో మనకి డైరెక్ట్గా అట్లాగా లింగం కనిపిస్తూ ఉంటుందండి. చూసారు కదా అట్లా పక్కగా కొంచెం ఇక్కడ వినాయకుడు, ఫస్ట్ వినాయకుడు పూజ చేసి తర్వాత చేస్తారనమాట. ఇక్కడ పక్కనేమో వచ్చేసి ఒక రెండు విగ్రహాలు ఉన్నాయండి. ఒక అమ్మవారి విగ్రహం పక్కన, ఇటు పక్కన ఇంకో అమ్మవారి విగ్రహం ఉన్నదన్నమాట. చాలా ఫేమస్ అండి ఇది. అంటే శివరాత్రి అంటే చాలు, ప్రతి ఒక్కళ్ళు వస్తారనమాట ఇక్కడికి. అంత బాగా చేస్తారు ఇక్కడ శివరాత్రిలో. తిరునాళ సారీ, లక్ష మంది వరకు భక్తులు వస్తారంటండి ఇక్కడికి శివరాత్రి రోజు. చూసారు కదా ఎదురుగా నందీశ్వరుడు ఉన్నారు. డైరెక్ట్ చూసారు కదా అలా ఉంటుందన్నమాట. ఇక్కడ పక్కనే ఆంజనేయ స్వామి ఉన్నారనమాట. టెంపుల్ అయితే ఇలా ఉంది. అయ్యగారు అండి. నేను అయ్యగారిని అడిగాను అనమాట, అసలు ఇక్కడ ఎలా టెంపుల్ కట్టారు ఇంత కొండ పైన ఎలా అంటే, చెప్పారనమాట మా నాన్నగారికి స్వప్నంలో ఇలా కనిపించి పలాను చోట నన్ను ప్రతిష్ఠించండి అని చెప్పేసి అలా చెప్పారంట. ఇంకా వెంటనే వాళ్ళ నాన్నగారు అక్కడ చేశారనమాట. ఇంకా అలా చేసుకుంటూ ఉన్నారు. ఇప్పుడు చూశారు కదా ఇవి నేను అడగకుండానే అయ్యగారు ఇచ్చారండి ఈ వీడియో క్లిప్పింగ్స్. తిరునాళ్ళ రోజు చేసినవంట, ఇవి షూట్ చేపించారంట. సో అయితే నేను ఇలా ఛానల్లో అప్లోడ్ చేసుకుంటాను, మీ టెంపుల్ గురించి వీడియో తీసుకోమంటారా అంటే, తీసుకోండి అమ్మా పర్వాలేదు, నా దగ్గర కూడా వీడియోస్ ఉన్నాయి, నేను ఇస్తాను, అవి కూడా అప్లోడ్ చేసుకోండి అన్నారు. కొంచెం హ్యాపీ అనిపించింది, మీకు తెలుస్తుంది కదా అని చెప్పేసి. చూశారు కదా ఈ విధంగా జరుగుతుందన్నమాట. శివరాత్రి రోజు ఇక్కడ చాలా బాగా చేస్తారు, అన్నీ చేస్తారు ఇక్కడ, హోమాలు అన్నీ చేస్తారు, బాగా చేస్తారు. లక్ష మంది వరకు వస్తారంట భక్తులు ఇక్కడికి. చాలా రద్దీగా ఉంటుంది. నేను ఒకసారి 2 టైమ్స్ వెళ్ళానండి. చాలా రద్దీగా ఉంటుంది బాగా. అది శివరాత్రి కదా, శివరాత్రి రోజు కదా, బాగా రష్ ఎక్కువ ఉంటుంది, క్రౌడ్ ఎక్కువ ఉంటుంది. అండ్ మీకు ఈ టెంపుల్లోకి వెళ్ళటానికి మీకు స్టెప్స్ కూడా ఉన్నాయి, అండ్ వెహికల్స్ వెళ్ళే రూట్ కూడా ఉంటుందన్నమాట. పక్కగా మీకు కారు, జీప్, బైక్స్ అట్లా వెళ్తాయి అన్నమాట. మీరు కావాలంటే ఒకసారి వచ్చి దర్శించుకోవచ్చు. చాలా ఫేమస్ అండి ఇక్కడ, చాలా బాగుంటుంది. చూసారు కదా ఇదంతా తీపించారంట, అంకుల్ తీపించారంట. అయితే నాకు ఆ వీడియోస్ పంపించారు, నేను ఇంకా యాడ్ చేశాను, మీరు చూస్తారులే అని చెప్పేసి. ఇదంతా రూట్ అండి, వచ్చే రూట్ అనమాట. అది కొండ మీదకి వచ్చే రూట్. అది చూసారు కదా ఎంత రద్దీగా ఉందో.
ఈ శివరాత్రి టైం అంటే కొంచెం మనకప్పుడు కొంచెం బాగా ఎండలు ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇలా పచ్చగా ఏమీ లేదు, మొత్తం ఎండిపోయి ఇలా ఉంది. నేను మీకు ఫ్రంట్ వీడియోస్ అప్లోడ్ చూశాను కదా, ఎడిట్లో ఫస్ట్లో చూశారు కదా, వాటిలో చూశారు కదా అసలు ఎంత పచ్చగా ఉందో. చాలా బాగుంటుందండి. ఇప్పుడంటే ఇంకా కొంచెం సమ్మర్ టైప్లో ఉంటుంది కాబట్టి చెట్లు గ్రాస్ మొత్తం ఎండిపోయి ఇలా ఉంది. ఇప్పుడు ఈ టెంపుల్ని గవర్నమెంట్ వాళ్ళు హ్యాండ్ఓవర్లోకి తీసుకున్నారంట. వాళ్ళు ఇంకా మంచిగా చేస్తారు అంటే ఇంకా డెవలప్ చేస్తారనమాట, రూట్స్ అన్నీ మంచిగా డెవలప్ చేస్తారు. ఇదేంటంటే కొంతవరకు తార్ రోడ్డు ఉంటుంది, అంటే గుడి వరకు తార్ రోడ్డే ఉంటుంది, మీకు ప్రాబ్లం ఏమి ఉండదు అనమాట. వెళ్ళి చూడటానికి చాలా మంచిగా ఉంటుంది అనమాట. చూసారు కదా ఓవర్ వ్యూ అయితే, అది కొండ మీదకి వెళ్ళే రూటు చూసారు కదా ఎంత రూట్ ఉన్నదో. ఆటోలు కార్లు బైక్స్ అన్నీ వెళ్తాయి అనమాట. ఇది వచ్చేసి టెంపులు, చాలా ఎక్కువగా రష్ ఉంటుందండి. మీరు శివరాత్రి రోజు వెళ్ళాలంటే మీకు విడి రోజుల్లో వెళ్ళినా అయ్యగారు మీకు ఏమన్నా చేయాలంటే చేస్తారనమాట, అంటే హోమాలు అభిషేకాలు అట్లాంటివి ఏమైనా చేయాలంటే చేస్తారు, చాలా బాగా చేస్తారండి. చూసారు కదా ఇక్కడ శివరాత్రి రోజు తిరునాళ్ళ రోజు ఏంటంటే మార్నింగ్ నుంచి స్టార్ట్ చేస్తారు భోజనాలు, అయిపోయేంత వరకు అంటే ఈవినింగ్ ఎన్నో 7-8 వరకు అనుకుంటా అప్పటి వరకు పెడుతూనే ఉంటారండి. అసలు పెట్టడానికి జనం వచ్చిన వాళ్ళందరికీ లేదు అనుకుండా ఫుడ్ పెడుతూనే ఉంటారు, భోజనాలు జరుగుతాయి అన్నమాట అక్కడ, ప్రాబ్లం ఉండదు ఒకవేళ వెళ్ళాలనుకుంటే. మేము ఎప్పుడూ ఉండలేదు, చాలా ఎక్కువ రష్ ఉండంటే దేవుడి ప్రసాదం కొంచెం అన్నా తినాలి కదా అని చెప్పేసి ఒకసారి అయితే వెయిట్ చేసాము, కానీ క్రౌడ్ ఎక్కువగా ఉండటం వల్ల మాకు అవ్వలేదన్నమాట, వెళ్ళిపోయామన్నమాట ఆ రోజు. చూసారు కదా ఈ విధంగా టెంట్లు వేసి ఫుల్లు బాగా ఎక్కువ చాలా బాగా చేస్తారండి. చాలా దూరం నుంచి కూడా వస్తూ ఉంటారన్నమాట శివరాత్రి రోజు ఇక్కడికి, చాలా ఫేమస్, బాగుంటుంది. చాలా దూరం నుంచి వస్తారని చెప్పేసి చాలామంది భక్తులు వస్తారని చెప్పేసి వాళ్ళ కోసం ఇంకా ఆ రోజంతా ఫుడ్ పెడుతూ ఉంటారు వాళ్ళు, అంటే భోజనాలు పెడుతూ ఉంటారన్నమాట. ఇప్పుడు అలా ఉంది కదా మీకు, అంటే ఎండిపోయినట్లుగా గ్రాస్ ఏమీ లేకుండా కొంచెం ఈ టైంలో చాలా బాగుంది. మొత్తం పచ్చని పొలాలు చుట్టూ, అంటే చెట్లు కొండ నిండా చెట్లు గ్రాస్తో చాలా చాలా బాగుంది ఇప్పుడు చూడటానికి. మేము 3-4 డేస్ బ్యాకే మేము వెళ్ళొచ్చామన్నమాట. అయితే నాకు వీడియో అప్లోడ్ చేయడానికి కుదరలేదండి, ఎడిట్ చేసి అప్లోడ్ చేయడానికి కుదరలేదు. సో ఇంకా రాత్రి అంతా ఎడిట్ చేసి పెట్టుకున్నాను, ఈ మార్నింగ్ వాయిస్ ఓవర్ ఇస్తున్నాను అన్నమాట. చూసారు కదా మెయిన్ కొండ అయితే అలా ఉంటుంది, మీరు వెళ్ళి చూడండి చాలా చాలా బాగుంటుందండి. అంటే చాలా నమ్మకం కూడా ఇక్కడ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరికీ కైలాసగిరి అంటే చాలా నమ్మకం, చాలా మంచిగా పనులు అవుతాయి అని చెప్పేసి అలా చెప్తూ ఉంటారు. చూసారు కదా ఎంతమంది భక్తులు అసలు ఖాళీ లేకుండా ఎలా ఉన్నదో. ఇది శివరాత్రి రోజండి, శివరాత్రి రోజు వెళ్ళారంటే మీరు చాలా బాగుంటుంది చూడటానికి. అంటే కాకపోతే అసలు ఖాళీ ఉండదన్నమాట, కొంచెం ఎక్కువ రష్ క్రౌడీగా ఉంటుంది. ఇది భోజనాల సెక్షన్ అండి, చూసారు కదా ఎంత క్యూలో ఉన్నారో, చాలా రద్దీగా ఉంది కదా. ఇక్కడ భోజనాలు పెడతారనమాట, భోజనాలు కాదు సారీ టెంపుల్ దగ్గర అన్నమాట. ఇది స్వామివారిని దర్శించుకోవడానికి క్యూ అన్నమాట. అది చూసారు కదా ఎంత రద్దీగా ఉందో, మీరు ప్రశాంతంగా చూడాలి అనుకుంటే విడి రోజుల్లో వెళ్తే బాగుంటుంది. అండ్ తిరునాళ్ళ రోజు చాలా బాగుంటుంది కాబట్టి మీరు రిస్క్ అనుకోకుండా వెళ్ళి చూసేస్తే బాగుంటుంది, లేట్ అయినా పర్వాలేదు అనుకుంటే. అటువైపు నుంచి దిగుతున్నారు కదండి, అవి స్టెప్స్. అండ్ ఇందాక మీకు వెహికల్స్ అవన్నీ వెళ్ళే అట్లా చూపించారు కదా, అదేమో వచ్చేసేసి రోడ్డు మార్గం, ఇదేమో మెట్ల మార్గం అన్నమాట. అంతే అండి ఇంకా వీడియో. ఇదైతే మేము మళ్ళీ రిటర్న్ అయిపోతున్నాం అనమాట, రిటర్న్ అయిపోతూ తీసిన క్లిప్ అన్నమాట ఇది. ఈవినింగ్ అప్పటికే చాలా టైం అయిపోయింది, చూసారు కదా స్టెప్స్ ఎలా ఉన్నాయో.
వర్షాలు అట్లా పడుతూ ఉన్నాయి కదా, కొంచెం పాకుడు పట్టినట్లుగా అట్లా ఉన్నాయి లైట్గా. అది తిరునాళ్ళ టైం, శివరాత్రి టైంలో అయితే ఇవన్నీ చాలా నీట్గా ఉంటాయి. అండ్ ఇంత గ్రాస్ కూడా ఉండదు కదా, మొత్తం అంతా డ్రై అయిపోయి ఉంటుంది. ఇట్స్ మీ కుస్మా, హాయ్. అయిపోయింది, మా చెల్లెని వ్యూ తీ మని చెప్తే నన్ను తీస్తుంది అనమాట. ఇంకా దిగి వెళ్ళిపోతున్నాము. ఇంకా వీడియో తీసినా రాదు, డార్క్ ఉంది, క్లారిటీ ఉండదులే, ఇంకా ఆపేసే చెల్లి అని చెప్పి చెప్తున్నాను. అయినా మా చెల్లి తీస్తూనే ఉంది. ఓకే అండి, ఇది వీడియో వచ్చేసేసి. మీకు ఎవరైనా చూడాలి అంటే చూడండి, కైలాసగిరి క్షేత్రం చాలా బాగుంటుంది. అండ్ ఈ టైంలో మీరు వెళ్ళి చూసినట్లయితే మీరు మామూలుగా అభిషేకం అట్లాగ హోమాలు చేయించుకోవడానికి బాగుంటుంది అన్నమాట. ఇలా పచ్చగా ఉంటుంది, వాతావరణం కూడా మీకు చాలా బాగుంటుంది అన్నమాట. అండ్ మీరు తిరునాళ్ళ టైంలో వెళ్ళాలి అనుకుంటే శివరాత్రి రోజు వెళ్ళండి, శివరాత్రి రోజు చాలా చాలా బాగుంటుంది అక్కడ. అండ్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ అండి లైక్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళు ఎవరన్నా ఉంటే ప్లీజ్ అండి ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ నా వీడియోస్ చూస్తూ షేర్ చేస్తూ ఉన్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరికీ చాలా పెద్ద థ్యాంక్స్ అండి. అండ్ ఇంకంతే నేను చెప్పాలనుకుంది. చూసారు కదా, ఇవి స్టెప్స్ అండి, ఇలా ఉన్నాయి. గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోకి వెళ్ళినాక అంతా మంచిగా ఉంటుందేమో, చూద్దాము ఎలా ఉంటుందో. సో ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసిదే. ఇంకా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరన్నా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్. థ్యాంక్ యూ, బాయ్, టేక్ కేర్, టాటా.